రవి సైన్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు నేను కాలభైరవ అష్టకం తెలియజేయబోతున్నానండి. ఈ కాలభైరవ అష్టకం ప్రతి నిత్యము పొద్దుట కానీ సాయంత్రం కానీ ఒక 8 సార్లు ఒక రోజుకి మీరు చదువుకున్నారంటే ప్రతిరోజు ప్రతినిత్యం సమస్యలు ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటాయి మనకి. ఏదైనా మనం ఒకటి చేయాలి అనుకున్నామంటే అది ఏదో ఒక రకంగా అడ్డంకి రావడం, తడబట్టం జరుగుతూ ఉంటుంది. సమస్యలు, మనకు చికాకు, ఇవేమీ లేకుండా ఉండాలంటే మనం ప్రతిరోజు ఒక్కసారైనా కనీసం కాలభైరవ అష్టకం చదువుకుంటే మనకి చాలా మంచిది. సో నేను ఇప్పుడు మీకు కాలభైరవ అష్టకం తెలియజేయబోతున్నాను. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాద కాలభైరవం భజే. కాశికాపురాదినాద కాలభైరవం భజే. భానుకోటి బాశ్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమిప్సితార్ధదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాద కాలభైరవం భజే. కాశికాపురాదినాద కాలభైరవం భజే. శూలటంక పాసదండ పాణిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమ ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాదినాద కాలభైరవం భజే. కాశికాపురాదినాద కాలభైరవం భజే. భుక్తిముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం నిక్వనన్మనోగ్నహేమకింకిణీల సత్కటీ కాశికాపురాదినాద కాలభైరవం భజే. కాశికాపురాదినాద కాలభైరవం భజే. ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాసమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ శేషపాశ సౌభితాంగ నిర్మలం కాశికాపురాదినాద కాలభైరవం భజే. కాశికాపురాదినాద కాలభైరవం భజే. రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదంష్టభీషణం కాశికాపురాదినాద కాలభైరవం భజే. కాశికాపురాదినాద కాలభైరవం భజే. అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతి దృష్టిపాత జష్టపాత పాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాదరం కాశికాపురాదినాద కాలభైరవం భజే. కాశికాపురాదినాద కాలభైరవం భజే. భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాప శోధకం విభూ నీతి మార్గ కోవిదం పురాతనం జగత్ ప్రతి
కాశికాపురాదినాథ కాల భైరవంబజే కాశికాపురాదినాథ కాల భైరవంబజే కాళభైరవస్తకం పఠంతి మనోహరం జ్ఞానముక్తి సార్ధకం విచిత్ర పుణ్యవర్ణనం శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాళభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం తే ప్రయాంతి కాళభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం కాశికాపురాదినాథ కాల భైరవం భజే కాశికాపురాదినాథ కాల భైరవం భజే కాల భైరవం భజే ఓం శ్రీ కాళభైరవాష్టకం నమో నమః. ప్రతిరోజు మీరు ఉదయాన్నే లేదా సాయంత్రం స్నానం చేసినాక శుభ్రంగా ఉన్నప్పుడు చదువుకోండి. ప్రతిరోజు మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా చాలా వరకు తీరిపోయి చాలా మీకే మార్పు తెలుస్తుంది మీరు చదువుతూ ఉంటే. ప్రతిరోజు ఇది ప్రతినిత్యం చూడాలి అనుకున్నా లేదంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనుకున్నా కూడా ఈ రవి షైన్స్ అని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నమస్కారం.